हाई फ्रेंड्स, दिस इज आनंद चूस्तुन्नारु आनंद सोशल चैनल। केंद्र प्रभुत्वं ओक तीपु कवर अंदिंचिंदि। देशंलोनि वीरंदरिकी कूडा 10,000 रूपायल अकौंट्लो वेयनुन्नारु। अलागे आंध्रप्रदेश्लोनि द्वाक्रा महिळलंदरिकी कूडा करोना परीक्षलु चेयालनि कलेक्टर गारु तेलियजेयडं जरिगिंदि। अलागे इल्ल पट्टालकु संबंधिंचि ई रोजु मनकि चित्तूरु जिल्ला नुंचि ओक अप्डेट अयिते वच्चिंदि। అవి ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం। వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లేదా మన ఛానల్కి ఫస్ట్ విజిటర్ అయినా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు అందడం జరుగుతుంది। ఇక ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా మహిళలందరికీ కూడా ఈ కరోనా పరీక్షలు అయితే చేయనున్నారు। ఇందులో భాగంగా మొదటగా మనకి ప్రకాశం జిల్లాలోని పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు కోవిడ్ పరీక్షలు చేయాలని కలెక్టర్ కోల భాస్కర్ తెలిపారు। కోవిడ్ నియంత్రణపై డిఆర్డీఏ వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో స్థానిక ప్రకాశం భవనంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెలుగు మెప్మ ఆద్వర్యంలోని 77,580 సంఘాలకు గాను 7,75,000 మంది మహిళలు ఉన్నట్లు తెలిపారు। వీరికి పరీక్షల నిర్వహణలో భాగంగా 2,300 మంది వీఓ ఏలకు 438 మంది ఆర్పీలకు పల్స్ ఆక్సిమీటర్లు త్వరలో పంపిణీ చేయనున్నట్లు వివరించారు। వైరస్ సోకిన వారిని ఆలస్యంగా గుర్తించడం వల్లనే మరణాల రేటు పెరుగుతుందన్న విషయాన్ని గుర్తించామని చెప్పారు। సమావేశంలో జేసీ చేతన్, డిఆర్డీఏ పీడి ఆలీషా పాల్గొన్నారు। అంటే ఇక్కడ కరోనా టెస్టులు ఇక్కడ ద్వాక్రా మహిళలందరికీ కరోనా టెస్ట్ చేయడం కారణం ఏంటంటే ముందుగా గుర్తించినట్లయితే వారికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా మరణాల రేట్ అనేది తక్కువ చేయడానికి ఇక్కడ కలెక్టర్ గారు అయితే డిసిషన్ తీసుకున్నారు। ఇక కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులందరికీ కూడా ఒక తీపి కవర్ అయితే చెప్పింది। పండగ సీజన్ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది। పండగ సమయంలో వినిమయ డిమాండ్ పెంచి ఆర్థిక వ్యవస్థ పట్టాలెక్కించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 10,000 వేతన అడ్వాన్స్ను ఎల్టీసీ స్థానంలో నగదు ఓచర్లు అందించినట్లు ప్రకటించింది। అలాగే రాష్ట్రాలకు 50,000 పాటు వడ్డీ లేని రుణంగా అందించేందుకు 12,000 కోట్లను కేటాయించింది। కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఈ వివరాలకు సంబంధించి ఇక మనకి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇక్కడ మనకి వీసీ ద్వారా మాట్లాడుతున్న కలెక్టర్ భగత్ గుప్తా ఈయన ఏం చెప్తున్నారంటే భూసేకరణపై దృష్టి సారించండి। ఇంకా భూసేకరణపై దృష్టి సారించండి ఏంటి అని మీరు అనుకోవద్దు। కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఈ భూసేకరణ జరగలేదు। దానికి సంబంధించి ఆయన ఆల్రెడీ ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్ అది నిర్వహించారు। ఇంటి పట్టాలకు సంబంధించి చిత్తూరు డివిజన్లో 141 లేఅవుట్లకు గాను, 41 మదనపల్లి డివిజన్లో 545 లేఅవుట్లకు గాను, 120 తిరుపతి డివిజన్లో 281 లేఅవుట్లకు గాను 22 ఆన్లైన్ నమోదు జరగలేదని, పెండింగ్ ఉంటే త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ గుప్తా ఆదేశించారు। అంటే ఇక్కడ చిత్తూరు డివిజన్లో 140 లేఅవుట్లకు గాను 41 మాత్రమే 41 అనేవి ఇక్కడ డివిజన్లోని ఆన్లైన్లో నమోదు చేయలేదు। అలాగే మదనపల్లిలో 545కి 120 అనేది ఆన్లైన్లో ఎక్కించలేదు। అలాగే తిరుపతి డివిజన్లో 281కి గాను 22 అనేవి ఆన్లైన్ చేయలేదు। ఈ అన్నింటిని కూడా త్వరగా ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ గారు తెలియజేశారు। ఇంటి పట్టాల కోసం లేఅవుట్లు, నవసకం కార్డులు పంపిణీపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు। జిల్లాలో ల్యాండ్ రికార్డ్స్ ప్యూరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా సచివాలయ సర్వేయర్ వారి పరిధిలోని విఆర్ఓ సహకారంతో రోజుకొక సర్వే వంతున నిర్దేశిత పూర్తి చేయాలని రేణుగుంట, నాయుడుపేట, కడప, బెంగళూరు జాతీయ రహదారుల భూసేకరణ పెండింగ్ అంశాలు దృష్టి పెట్టాలని ఆయన తెలియజేశారు। ఇంటి పట్టాల విషయంలో అదనంగా మరో 7,000 వరకు అర్హత గల జాబితా ఉందన్నారు। వీరికి కూడా లేఅవుట్లు సిద్ధం కావాలని, అందుకు కావలసిన భూసేకరణ ప్రతిపాదనలు పంపాలని సూచించారు। అంగన్వాడీ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు పెండింగ్లో ఉన్న భూములను క్లియర్ చేసి అందించాలని తెలిపారు। అంటే ఏదైతే మనకి అక్టోబర్లో ఇస్తా అన్నారో ఆ తర్వాత మనకి చాలామంది అప్లికేషన్లు అయితే పెట్టుకోవడం జరిగింది। ఈ జిల్లాలో 7,000 మంది తర్వాత అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది। వీరందరికీ కూడా భూమి సేకరించాలని చెప్పేసి ఇక్కడ మనకు కలెక్టర్ గారు అయితే తెలియజేయడం జరుగుతుంది। సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి।